హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుజా 26. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్తున్నాను, మంచిగా ఫుల్గా కుమ్మేద్దాము అని చెప్పేసి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ చేయకుండా చూసేయండి. అండ్ ఆల్సో నేను ఏమేమి తిన్నానో కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఆ ఫుడ్ రివ్యూ కూడా మీకు చెప్తాను, ఎట్లా ఉంది టేస్ట్, మీరు వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి కూడా. సో ఇంకా లేట్ చేయకునే వీడియోకి వెళ్ళిపోదాము. మేము వెళ్ళిన కాంప్లెక్స్లో ఏంటంటే టూ ఆప్షన్స్ అయితే మాకు ఉండింది. ఒకటి వచ్చేసి గిస్మట్, ఇంకొకటి ఫ్లెకాజో. మండికి వెళ్తే మేబీ చీప్ అండ్ బెస్ట్ అయిపోతుందని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకున్నాం గిస్మట్. బట్ కంప్లీట్గా ఆపోజిట్లో అయిందనమాట. కాకపోతే అంబియన్స్ వచ్చేసి చాలా కూల్ అండ్ లైక్ క్రేజీ ఉండే. కిడ్స్ వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇది జైల్ థీమ్ అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే నేను కూడా షాక్ అయిపోయిన, లైక్ కంప్లీట్గా మొత్తం జైల్లో. అంటే నేను జైలుకి అయితే ఎప్పుడు వెళ్ళి చూడలేదు, కానీ ఇక్కడైతే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా అట్లా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ ట్రీ అట్లా కూడా ఉండే, డెకార్ చేసి ఉండే అనమాట. అండ్ ఫస్ట్ వెళ్ళంగానే జైల్ థీమ్లో అక్కడ ఒక పోలీస్ మ్యాన్ ఉండే అనమాట. నేను కొంచెం అటు ఇటు వాటితో టైంపాస్ చేసుకుంటుండే. అండ్ చూసినా కదా హ్యాంగ్ చేసినట్టు కూడా, అన్ని అసలు క్రేజీ పెట్టినారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ వెయిటర్స్ ఉంటారు కదా, సర్వ్ చేసే వాళ్ళు కూడా ఆ డ్రెస్ అనమాట కంప్లీట్గా. సో మస్తు కిడ్స్ అయితే ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ క్రిస్మస్ తాత లాగా అలా పెట్టిన ఉండే పోలీస్ మ్యాన్కి. నార్మల్ టైంలో వెళ్తే ఏంటంటే పోలీస్ ఒకటే ఉండదు, ఫేస్ మాస్క్ ఉండదు. బట్ క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి ఫేస్ మాస్క్ కూడా ఉండే. అండ్ ఇక్కడ చూసినాక కంప్లీట్గా మనం కూర్చొని తింటాం కదా మండిలో, సో అక్కడ ఏంటంటే కంప్లీట్గా క్లోజ్డ్ ఉండే జైల్ థీమ్ లాగా. అండ్ అక్కడ లోపల ఎన్టీఆర్ అట్లా, ఇంకొకటి ఏంటంటే అనుష్క అట్లా చాలామంది ఫొటోస్ పెట్టినారు. అండ్ ఒక్కటే కదా, చాలామంది వచ్చినా కానీ లైక్ ఉండేలాగా తినేలాగా అయితే ప్లేస్ అయితే ఉండింది. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అటు కానీ టైంలో వెళ్ళినాము, అయితే డిన్నర్ కాదు అది లంచ్ కూడా కాదు. సో ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అట్లా వెళ్ళినుండే. సో ఎక్కువ జనాలు అయితే లేకుండే. సో మాకైతే అసలు చాలా పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ చూసిన జాతిరత్నాలు టీమ్ అంటే వాళ్ళు రాలేదు, జస్ట్ ఆ 3 మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారనమాట. అండ్ మేము ఇక్కడ కూర్చుందామని చెప్పేసి అనుకున్నాము అనుష్క ఉండే ప్లేస్లో. అండ్ ఇక్కడ మీద సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఇంకొకసారి మళ్ళీ బయటకు వస్తాను అని చెప్పేసి నేను, అంటే నాకు మంచిగా అనిపించింది. ఎప్పుడు అయితే రాలేదు, గిస్మట్కి వెళ్ళినాను బట్ ఈ జైల్ మండికి అయితే ఎప్పుడు రాలేదు నేను. సో అందుకే నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే అనమాట. అండ్ మీకు కూడా కనిపిస్తుంది కదా, ఫుల్గా కవర్ చేస్తున్నాను అనమాట, మొత్తం ప్లేస్ మొత్తం తిరిగేసిన నేను. అండ్ అట్లా నేను ఒక్కదాన్ని ఎందుకు మీకు చూపిస్తాను ఆలోచనతో నేను వీడియో కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలానే ఆప్షన్స్ కూడా ఉండింది, నాట్ ఓన్లీ ఫుడ్ బట్ స్టార్టర్స్లో వచ్చేసి చాలా లిమిటెడ్గా ఉండే. అండ్ ఇక్కడ వీళ్ళు డ్రింక్స్ ఇట్స్ లైక్ కామన్, క్వైట్ కామన్ అనమాట ఇంకా ఎక్కడైనా సరే. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే రివ్యూస్ కోసం వాళ్ళు ఇచ్చినారు, బట్ నేను రివ్యూ వచ్చేసి ఇది ఎక్కడ ఎట్లా ఉంది అని చెప్పేసి నేను లాస్ట్లో చెప్తాను, ఇప్పుడే చెప్పను. ఎందుకంటే ఇప్పుడే చెప్తే మీకు ట్విస్ట్ ఏం తెలుస్తుంది చెప్పండి. సో ఇంకా మేము ఫస్ట్ వెళ్ళంగానే అయితే కాంప్లిమెంటరీగా మటన్ పాయా సూప్ ఇచ్చినండి. నేనైతే తాగలేదు, నాకు మటన్ పాయా సూప్ నాకు నచ్చదు. అండ్ మిగతా వాళ్ళు మాతో పాటు వచ్చినారు కదా అదే ముగ్గురు, మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తాగినుండే. ఓకే నాట్ సో గ్రేట్ బట్ ఓకే లాగా అనిపించింది అంట. బట్ కాంప్లిమెంటరీ కాబట్టి ఏం కాదు అని చెప్పేసి మేనేజ్ చేసేయొచ్చు అన్నట్టుగా తాగేసినాము. అండ్ ఆ తర్వాత సూప్ తాగిన తర్వాత ఇమీడియట్గా మనకి స్టార్టర్ అయితే కావాలి కదా, సో మేము వచ్చేసి ఒక చికెన్ స్టార్టర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ పెద్దగా ఆప్షన్స్ అయితే ఎక్కువేమి ఇవ్వలేదు, లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మేము ఆర్డర్ చేసుకున్న స్టార్టర్ అయితే చాలా బాగుండే అనమాట, నచ్చినుండే, చూడ్డానికి కూడా మస్తు క్రేజీ ఉంది. అండ్ నా లైక్ టేస్ట్ కూడా అంటే నాకు చాలా నచ్చింది, నాకే కదా మా అందరికీ నచ్చింది, మన నలుగురం వెళ్ళాం కదా నలుగురికి నచ్చినుండే. అండ్ ఆ తర్వాత చూసి ఒక్కొక్కరం ఎట్లా తిన్నామో, మీరేంటి వీళ్ళు ఎంత అసలు ఎగ్జైటెడ్ లేరు ఫుడ్ని చూసి నార్మల్ కూర్చున్నారు అని చెప్పేసి అనుకున్నారు? లేదండి, యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వాళ్ళని స్టాప్ చేసేస్తున్నాను అనమాట తినకుండా. సో అందుకే సర్లే ఇంకా వీడియో తీసుకొని అయిపోయిన తర్వాత తిందాము అన్నట్టుగా కూర్చునుండే. ఇంకా లాస్ట్కి వీడియో అయిపోయిన సరే తినండి అంటే ఇంకా తినడం స్టార్ట్ చేసి, బట్ మళ్ళీ కూడా వీడియో ఆన్ చేసినాను. ఇంకా అట్లా వాళ్ళు వీడియో కోసం అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినండే అనమాట. బట్ స్టార్ట్ అయితే అందరికీ నచ్చింది అనమాట, నాకైతే మంచిగానే నచ్చింది. ఎందుకంటే నాకు చికెన్ క్రిస్పీగా ఫ్రైడ్గా ఉంటే చాలానే ఇష్టం. యాక్చువల్లీ నేను ప్రాన్స్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ ప్రాన్స్ అయితే లేదు అని చెప్పేసి అనుండే. అండ్ వెజ్లో పన్నీర్ 65 సంథింగ్ అని చెప్పి అది ఒకటే ఉందంట. ఇంకా అవన్నీ నాకు పన్నీర్ అయితే అసలుకే నచ్చదు అని చెప్పేసి చికెన్ బెటర్ అని చెప్పేసి అందరం చికెనే ఆర్డర్ చేసుకుని ఉండే. ఎట్లాగా అయినా మండీని అటాక్ చేసేస్తామని తెలిసి స్టార్ట్ వచ్చేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కెచప్లో చూద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ ప్లెయిన్ది తిన్నాను, బాగుంది. అండ్ కెచప్లో యాడ్ చేసుకుంటే కూడా బాగుంది, నాకు రెండుగా నచ్చినాయి.
అండ్ ఇది ఇంకా దీంతోనే స్టమక్ ఫుల్ చేసుకుంటే అవ్వదు అని చెప్పేసి నేను ఓన్లీ వన్ పీసే తిన్నాను, మండి తిందాము అని చెప్పేసి. ఓవర్ ఎగ్జైటెడ్గా అనుకుంటాము ఫుల్ తినేద్దాం కుమ్మేద్దాం అని చెప్పేసి, కానీ ఒక్కసారి మన ముందు ప్లేట్ వచ్చిన తర్వాత రెండు బుక్కలు పెట్టుకుంటుంది అప్పుడు తెలుస్తుంది మన కెపాసిటీ ఏంది, ఎంత తినగలుగుతాము అని చెప్పేసి. ప్లేట్ చూసినారా ఎంత ఉందో, నా రియాక్షన్ ఏంటో అనుకుంటున్నారు, చూసి నా రియాక్షన్ ఏందో కూడా. ఖర్చు ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది, సగం తీసేయమని చెప్పండి సార్. ప్లేట్ అయితే ఖాళీ అయింది, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది, కొంచెం వాటరీ వాటరీ అనిపించింది రైస్. అండ్ ఈ వాయిస్ ఓవర్లో కాకుండా మేము ఏమనుకున్నాం డైరెక్ట్గా మీరే వినండి. సో అదనమాట, ఇక్కడ ఓన్లీ నాకు ఈ జైల్ మండీలో ఫుడ్ కొంచెం యావరేజ్ అనిపించింది, 5కి ఒక 3 ఇవ్వచ్చు. బట్ నేను ముందు వేరే ఫ్రాంచైజ్కి అయితే వెళ్ళుండే జూబ్లీహిల్స్లో ఉంది, ఇట్స్ నాట్ జైల్ మండీ, అక్కడైతే ఫుడ్ బాగుండే, నాకైతే నచ్చింది. బట్ ఇక్కడ ఇట్లా ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గాయస్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినాక థ్యాంక్ యూ సో మచ్ గాయస్, అండ్ మీ లవ్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందో అయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. అండ్ బై గాయస్ ద నెక్స్ట్ వీడియో, సబ్స్క్రైబ్.